పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2020వ సంవత్సరం మే నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారి యొక్క గ్రహస్థితి గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి దాదాపుగా ఈ మాసం ద్వితీయ పక్షమంతా కూడా అనుకూలంగాను యోగదాయకంగాను కనిపిస్తుంది. అయితే ఈ మాసం ద్వితీయ పక్షంలో కాల సత్ప్రయోగం యొక్క ప్రభావం కూడా మేషరాశి వారి మీద స్వల్పంగా ఉంటుంది. అసలు మొత్తం మీద గనక చూసినట్లయితే మేషరాశి వారికి ద్వితీయార్థంలో ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి పనులు చేయాలి, ఏ రోజు చేయాలి, ఏ రోజు చేయకూడదు అనేటువంటి విషయాలు మనము కొంచెం వివరంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గనక చూసినట్లయితే మేషరాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ రాశికి 11వ స్థానంలో అంటే కుంభంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి లాభాధిపతి అయినటువంటి కుజుడు 11వ స్థానంలో లాభస్థానంలో సంచరించడం అనేటటువంటిది దాదాపుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి. అంటే చేసేటటువంటి పనుల్లో సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ రాశి వారిని కనుక పరిశీలిస్తే ద్వితీయ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు మూడు గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. ద్వితీయ స్థానం అంటే ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానం. ఈ ద్వితీయ స్థానంలో అంటే ధనస్థానానికి సంబంధించినటువంటి విషయాలను, కుటుంబ స్థానానికి సంబంధించినటువంటి విషయాలను ప్రధానంగా మేషరాశి వారి పైన ఏ విధంగా ఉంటుందంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో దాదాపుగా ఎదుగుదల కనిపిస్తుంది, అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. కానీ తృతీయ స్థానంలో ఉండేటటువంటి రాహువు యొక్క ప్రభావం ఇమీడియట్ గా ఈ రాశిలో ఉన్నటువంటి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, రవి, బుధుడు ఈ మూడు గ్రహాల మీద ఆ రాహువు యొక్క విషపు జ్వాలలు పడుతున్నటువంటి కారణం చేత మానసికమైనటువంటి వైకల్యం ఏర్పడుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే బుద్ధి మందగింపు జరుగుతుంది. దాంతోపాటు ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు అనేటటువంటివి లేకపోయినప్పటికీ ఎక్కడో ఒక చోట ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అంటే సమయానికి రావాల్సిన ధనం ఈ రోజు ఖచ్చితంగా ఈ రోజు వస్తున్నారు, ఈ రోజు కాకుండా రేపు కానీ ఎల్లుండి కానీ, అంటే పనులలో ఆలస్యం అనేటటువంటిది కూడా ఇక్కడ చేకూరుతూ ఉంటుంది. మరొక ప్రధానమైన విషయం ద్వితీయ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు మూడు గ్రహాలు ద్వితీయ స్థానంలో సంచరిస్తూ వాటి మీద రాహువు యొక్క ప్రభావం పడుతున్నటువంటి ఈ తరుణంలో వాక్స్థానం మీద చాలా చాలా జాగ్రత్త పెట్టాలి. మాట్లాడేటటువంటి మాట ఏ మాత్రము పొరపాటుగా మాట్లాడినా అది తమకే ఇబ్బందికరంగా ఉండేటటువంటి విధంగా మారుతుంది. అయితే మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ మేషరాశికి పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయానికి దైవ బలం అనేటటువంటిది పరిపూర్ణంగా చేరుకుంటుంది. కాబట్టి ఈ మాసంలో ద్వితీయ అర్థంలో మేషరాశి వారికి దైవమే రక్షణగా నిలబడుతుంది, దైవమే శ్రీరామ రక్ష. మరి కాలసర్పయోగం కూడా ఒకటి జరుగుతుందని చెప్పుకుంటున్నాం. ఈ రాశి వారి యొక్క ఫలితాలను కనుక తీసుకున్నట్లయితే ప్రధానంగా వీరు చేసేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలలో అంటే ఉద్యోగ విషయాలలో కానీ వ్యాపార విషయాలలో కానీ లేదా చేసేటటువంటి వృత్తి పదంలో కానీ అనేకమైనటువంటి ఒడిదుడుకుల యొక్క తీవ్రత ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ ప్రెషర్ అనేటటువంటిది చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. దాంతోపాటు అంటే ఎప్పుడైతే మేషనక్షత్రానికి దశమ స్థానంలో గురుడు నీచంలో ఉండి 14వ తేదీ నుంచి వక్రారంభం మొదలు పెట్టాడు, ఈ శని యొక్క వక్రారంభము, గురుడి యొక్క వక్రారంభము, శుక్రుడి యొక్క వక్రారంభము మూడు గ్రహాల యొక్క వక్రం లో ఉన్నటువంటి పరిస్థితులలో వక్రిస్తున్నటువంటి కారణం చేత దశమ స్థానంలో ఉన్నటువంటి గురుడు వక్రిస్తున్నటువంటి కారణం చేత మేషరాశి వారికి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అంటే మొట్టమొదటిగా బ్లేమ్ చేసేటటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, మిమ్మల్ని బ్లేమ్ చేసే పరిస్థితులు
ఆ తర్వాత తెలుసుకొని మరలా మీరు అలాంటి వారు కాదు, పొరపాటున మీ దాకా వచ్చింది, మీరు ఆ పని మీరు చేసింది కాదు, వేరే వాళ్ళు చేసింది, ఈ విధమైనటువంటి తర్వాత సంజాయిషులు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. కానీ మొట్టమొదటిగా అయితే మాత్రము ఆ ఎఫెక్ట్ మీ మీద పడటానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసేటటువంటి వారికి, వ్యాపారం చేసేటటువంటి వారికి దాదాపుగా వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగాను యోగదాయకంగానే ఉంది. కానీ వచ్చినటువంటి ధనం సక్రమమైనటువంటి మార్గంలో కాకుండా అక్రమమైనటువంటి, అంటే సరైనటువంటి విధానంలో కాకుండా పనికిరానటువంటి పనులు ఉపయోగించడం ఇక్కడ మీకు ఏర్పడుతుంది. దానితో పాటు రాహు యొక్క దృష్టి శుక్రుడి మీద పడుతున్నటువంటి కారణం చేత విలాసాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ధన వ్యయానికి కూడా ఇక్కడ ఎక్కువగా అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంటుంది. ఇక ఈ రాశి వారికి ఈ మాసం ప్రారంభం అంటే ద్వితీయార్థం ప్రారంభం నుంచి 16వ తేదీ నుంచి 16, 17, 18, 19, 20వ తేదీ వరకు 21వ తేదీ వరకు కూడా ఈ 5 రోజుల పాటు దాదాపుగా అనుకూలమైనటువంటి కాలం. అయితే ముఖ్యంగా 18, 19, 20 ఈ 3 రోజులు కనుక తీసుకుంటే ఈ 3 రోజులలో అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అనుకూలత ఉన్నప్పటికీ మానసికమైనటువంటి చాంచల్యం ఏర్పడుతుంది. మనకు చేసినటువంటి పనికి సంబంధించినటువంటి చింతన ప్రారంభమవుతుంది. నేను ఆ రోజు ఖచ్చితంగా ఆ విధంగా నిర్ణయం తీసుకుని ఉండకూడదు, రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, తప్పుగా ఆలోచించాను, తప్పుగా మాట్లాడాను. ఇక్కడ సెల్ఫ్ రియలైజేషన్ అంటే స్వీయ పశ్చాత్తాపం అనేటటువంటి ఇక్కడ ప్రారంభమవుతుంది. ఆ తరువాత 20, 21, 22 తేదీలలో ధైర్యాన్ని పుంజుకుంటూ ఉంటారు. 23, 24, 25వ తేదీలకు వచ్చేటప్పటికీ రాహువు యొక్క ప్రభావం వెంటనే చంద్రుడి మీద పడుతున్నటువంటి కారణం చేత ఇక్కడ కష్టం విపరీతం అయిపోతుంది, సుఖం పూర్తిగా తగ్గిపోతుంది. ఎంత కష్టపడినా కూడా ఫలితం రానటువంటి పరిస్థితి. ఇది ఉద్యోగాలు వస్తులకు కానీ, అంటే ప్రైవేట్ ఉద్యోగస్తులకు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారాలు చేసేవారికి కానీ, వృత్తి పనులు చేసేవారికి కానీ, ఎవరికైనా సరే ఇటువంటి పరిస్థితి సంకల్పిస్తూ ఉంటుంది. దాంతో పాటు కుటుంబ వాతావరణంలో కూడా భిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ముందుకు వెళ్ళలేక ఇటు వెనక్కు రాలేక సందిగ్ధావస్థలో పడేటటువంటి సమస్యలు కూడా ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. మొత్తం మీద కనుక చూసినట్లయితే ఈ మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కాలసంతోషం అనేటటువంటి కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని కూడా కనిపిస్తుంది. కనుక ఆ దోషం తొలగిపోవాలి అంటే, శత్రు నిర్మూలన కనుక జరగాలి అంటే, ఆదివారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని కనుక ఆరాధన చేసినట్లయితే లేదా సుబ్రహ్మణ్య కవచం కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ మేషరాశి వారికి దైవమే రక్షణగా నిలుస్తుంది. కనుక దైవనామ స్మరణ చేయడము, శివరామ స్మరణ చేయడం చాలా చాలా మంచిది. ఇవి మేషరాశికి సంబంధించినటువంటి మే నెల యొక్క ద్వితీయార్థం ఫలితాలు. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.